హలో అండి, అందరికీ వెల్కమ్ టు మన ఇంటి హెల్దీ ఫుడ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే లడ్డూ ఎలా చేయాలో చూసేద్దామా. ఐరన్, కాల్షియం, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఈ లడ్డూని పిల్లలు రోజుకొకటి తీసుకుంటే ఎంతో బలంగా ఉంటారు. దీని ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి. మంటని లోలో పెట్టుకుని చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. పిక్క లోపల వరకు వేగి కాస్త కలర్ మారాక ఒక ప్లేట్లో తీసుకుని పూర్తిగా చల్లారాక పైనున్న పొట్టు తీసి కాసేపు పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో అరకప్పు వరకు పుట్నాల పప్పు కూడా వేసుకుని చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ వేయించుకున్న ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే జరగాలి. చక్కగా క్రిస్పీగా అయ్యాక ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మందంగా ఉండే ఒక కప్పు అటుకులు కూడా వేసుకొని కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. క్రిస్పీగా అయ్యాక ఒక బౌల్లో తీసుకొని కాసేపు పక్కన పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ బాదం పప్పు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని చక్కగా వేయించుకోండి. ఇవి పూర్తిగా ఆప్షనల్ అండి. ఇవి వేసినా వేయకపోయినా సరే లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది. బాదం జీడిపప్పు కూడా క్రిస్పీగా అయ్యి చక్కగా వేగాక ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారబెట్టుకోండి. చల్లారాక ఒక్కొక్కటి మిక్సింగ్ బౌల్లో వేసుకొని మరీ మెత్తటి పౌడర్లా కాకుండా కొంచెం బరగ్గానే గ్రైండ్ చేసుకోండి. పైన పొట్టు తీసిన పల్లీలు గుప్పటి పక్కన తీసుకొని మిగిలినవి గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోండి. వేయించిన పుట్నాల పప్పు అటుకులను కూడా గ్రైండ్ చేసుకొని ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. చివరిగా వేయించిన బాదపప్పు, జీడిపప్పు పలుకులను కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకేసారి గ్రైండ్ చేసుకుంటే పొడిగా కాకుండా ముద్దగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వేరువేరుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో 1 టీ స్పూన్ బెల్లం తురుము వేసుకోవాలి. అందులో 1 కప్ వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించండి. బెల్లం పూర్తిగా కరిగాక ఏమైనా నలుకులుంటే ఫిల్టర్ చేసుకుని మళ్ళీ కడాయిలో వేసుకోండి. బెల్లాన్ని పాకం పట్టాల్సిన పని లేదండి. బెల్లం పూర్తిగా కరిగి కొద్దిగా స్టిక్కీగా ఉందంటే సరిపోతుంది. ఇందులో 1/4 టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకుని అంతా కలిసేలా కలుపుకోండి. ఇందులో ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు, పుట్నాల పప్పు, జీడిపప్పు, బాదం పప్పు అటుకుల పౌడర్ అంతా వేసేసుకోండి. మంటని లోలో పెట్టుకుని మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి. ప్యాన్ నుంచి పూర్తిగా సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అవసరమైతే 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని అంతా కలిసేలా కలుపుకోండి. నెయ్యి వేయడం వల్ల లడ్డూకి మరింత టేస్ట్ని ఇస్తుంది. వద్దనుకుంటే స్కిప్ చేసేసేయండి. అంతా కలిసి పూర్తిగా ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు కలుపుకోండి. పూర్తిగా సెపరేట్ అయ్యాక ఆల్రెడీ కొన్ని పక్కన తీసుకున్న పల్లీలను యాడ్ చేసేసుకొని అంతా కలిసేలా కలుపుకోండి. ఇంకంతేనండి, లడ్డు మిక్స్ రెడీ అయిపోయింది. కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు చిన్న చిన్న ముద్దలు తీసుకొని లడ్డూలు చుట్టేసుకోవాలి. ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే లడ్డూ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.